మనం సినిమాకి వెళ్ళినప్పుడు మాత్రం మనకు నచ్చిన సీట్ని బుక్ చేసుకుంటున్నామే, కానీ మరెందుకు ట్రైన్ టికెట్ని బుక్ చేసుకున్నప్పుడు ఆ ఛాన్స్ మనకు ఇవ్వట్లేదు? ఎన్నో సౌకర్యాలు అందించే ఇండియన్ రైల్వేస్ మనకు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. మనకు సీట్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వకపోవడానికి కారణం ఫిజిక్స్ అంటే మీరు నమ్ముతారా? అవును, నిజమే. దానికి కారణం మనం 10th చదివి మర్చిపోయిన ఫిజిక్సే. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఏంటి డంపింగ్ కా కొట్టలేదా? గుళ్ళో గండ కోసం మీ దగ్గర దగ్గర కొట్టేస్తారు, చేతి దగ్గర ఉందిగా, ఒక్కసారి అలా కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. థియేటర్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ట్రైన్లో టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా తేడా ఉంది. థియేటర్ అనేది ఒక చలనం లేని హాల్, కానీ ట్రైన్ అలా కాదు, అది కదులుతూ ఉంటుంది. ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేశారంటే, అది లోడ్ని ట్రైన్ అంతా సరి సమానంగా పంచేలాగా డిజైన్ చేశారు. మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. S1, S2, S3 ఇలా 10 స్లీపర్ క్లాసులు ఉన్న ఒక ట్రైన్ని ఊహించుకోండి. అన్ని కోచ్ల్లో 72 సీట్లు ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టికెట్ బుక్ చేసుకుంటే IRCTC సాఫ్ట్వేర్ ట్రైన్లో మిడిల్ కోచ్ అయిన S5లో 30-40 మధ్యలో సీట్ నెంబర్ అండ్ ప్రిఫరబుల్గా లోవర్ బర్త్ని అలాట్ చేస్తుంది. ఎందుకంటే రైల్వే లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అటెండ్ చేయడానికి ఫస్ట్ లోవర్ బర్త్లు తర్వాత అప్పర్ బర్త్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఎలా బుక్ చేస్తుంటుందంటే, అన్ని కోచెస్లో ప్యాసింజర్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ప్రతి కోచ్లో ఫస్ట్ మిడిల్ సీట్స్, తర్వాత గేట్ దగ్గర సీట్స్ 1, 2 లేదా 71, 72, లోవర్ నుండి అప్పర్ బర్త్ దాకా ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా లేట్గా లాస్ట్లో టికెట్లు బుక్ చేసుకుంటే మనకి మిడిల్ ఆర్ అప్పర్ బెర్త్లు 2 or 3 లేదా 70 సీట్ నెంబర్స్ వస్తాయి. లేదు, నాకు మధ్య సీట్లు కూడా వచ్చాయంటే అవి ఎవరో క్యాన్సిల్ చేసుకున్న సీట్స్. ఒకవేళ రైల్వే కనుక సీట్ ర్యాండమ్గా అలాట్ చేస్తే ఏమవుతుంది? ట్రైన్ అనేది ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, అది గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. అది రోడ్డు మీద కాదు, పట్టాల మీద. సో ట్రైన్ మీద ఎన్నో ఫోర్సులు యాక్ట్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఒకసారి ఊహించండి, ఒకవేళ S1, S2, S3 అనే 3 బోగీలు కంప్లీట్గా ఫిల్ అయ్యాయి అనుకోండి, S5, S6 అనే బోగీలు మాత్రం ఫుల్ ఖాళీగా ఉన్నాయనుకోండి, మిగతా బోగీలు పార్షల్గా ఫిల్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ట్రైన్ ఏదైనా టర్నింగ్ తీసుకునేటప్పుడు కొన్ని బోగీల మీద మ్యాక్సిమం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, కొన్ని బోగీల మీద మినిమం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దానివల్ల ట్రైన్ పట్టాలు తప్పడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ఒక్కొక్క కోచ్ మీద ఒక్కొక్క రకమైన బ్రేకింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎందుకంటే కోచ్ వెయిట్ల మధ్య చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ట్రైన్ స్టెబిలిటీకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. సో మీకు విషయం అర్థమైంది అనుకుంటా. ఇంకెప్పుడూ రైల్వే సీట్ రిజర్వేషన్ సెలక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు అనుకోకండి. ఇండియన్ రైల్వే హిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ రైల్వేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.